హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే లాక్డౌన్ వచ్చింది కదా, ఫిషెస్కి హోమ్ మేడ్ ఫుడ్ ఎలా చేయాలని అయితే నన్ను అడుగుతున్నారు. హోమ్ మేడ్ ఫుడ్ అయితే మనకు 5 to 6 రూపీస్లోనే మనకైతే అవైలబుల్గా ఉంది. అది ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎగ్ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎగ్ ఇదైతే మనకి మార్కెట్లో 5 to 6 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. మీరు ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఎగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదే ఇది ఏ ఫిషెస్కి ఫీడ్ చేయాలని కూడా అడుగుతున్నారు. మీరు ఎన్ని ఫిష్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు, నార్మల్ కామన్ ఫిషెస్కి, అలాగే వైల్డ్ ఫిషెస్కి కూడా ఫీడ్ చేసుకోవచ్చు. ఇది కామన్ ఫిషెస్ కాకుండా వైల్డ్ ఫిషెస్కే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది తిన్నప్పుడు. ఇది ఫిష్, కొన్ని ఫిషెస్ అయితే చెప్తాను నాకు ఐడియా ఉన్నట్టుకైతే. నార్మల్ ఫిషెస్కి అయితే గోల్డ్కి కానీ, గప్పీస్కి, మౌలీస్కి, అలాగే జబ్రాస్, డానియల్ జబ్రాస్కి, ఇలాంటి వీటికి ఎన్నిటికైనా ఫీడ్ చేయొచ్చు. వైల్డ్ ఫిషెస్కి అయితే బేటాస్కి కానీ, అర్వానస్కి కానీ, ఏంజిల్స్కి, ఇలాంటి టైప్ వీటికి కూడా ఫీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ ఫిషెస్కి ఎలా ఫీడ్ చేయాలో చూపిస్తాను క్లియర్గా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పదండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకోండి. బాయిల్డ్ ఎగ్ది నేనైతే ప్రాసెస్ పెట్టను, ఎందుకంటే చాలామంది అయితే బాయిల్డ్ ఎగ్ ప్రాసెస్ ఫుల్గా పెట్టి ఈ వీడియో అనేది అయితే ల్యాగ్ చేస్తారు. అందుకే నేను డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. అయితే ఇలాగ మనం కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ లోపల ఉన్నే చందమామ అనేది ఉంటుంది కదా, లోపల ఉన్నే యాల్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకుంటున్నాను. 4 పీసెస్ అయితే చేశాను, ఎందుకంటే మన ఫిషెస్కి ఫీడ్ చేయాలి కదా గోల్డ్ ఫిషెస్కి. అలాగే వీడియోని ఎవరు దయచేసి స్కిప్ అయితే చేయకండి, వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఫిషెస్ ఎలా తింటున్నాయి ఎగ్గన అనేది అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళి ఫీడింగ్ అయితే ఇచ్చుకుందాం. ఈ ఫీడింగ్ చేసుకున్నప్పుడు అయితే నేను మరొక మంచి విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను, ఇంకెవ్వరు చెప్పలేని విషయం. ఈ మనం ఫీడ్ చేసే ముందు ఎగ్ వాటర్ అనేది డస్టీగా ఉంటేనే ఎగ్ అనేది ఫీడ్ చేయండి. ఎందుకంటే ఎగ్ ఫీడ్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ 75% వాటర్ అయితే పాడైపోతుంది, ఫుల్గా వాటర్ అయితే పాడైపోతుంది. వాటర్ పాడైపోయి ఒక 2 డేస్ వరకు మనం వాటర్ అనేది క్లీన్ చేయకపోతే ఫిష్ చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకు మీరు ఎప్పుడైనా ఫిషెస్కి వాటర్ చెడిపోయే ముందే ఎగ్ అనేది అయితే ఫీడ్ చేసుకొని ఒక 2 డేస్లోనైతే క్లీనింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్వేరియం ట్యాంక్ని. అలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే బీటా ఫిషెస్కి మనం ఫీడ్ చేస్తున్నాం. నేను డైలీ ఎగ్ తింటాను కాబట్టి అలాగే ఈ ఫిషెస్ కూడా ఫీడింగ్ అయితే ఇచ్చుకుంటున్నాం. చూసారా బీటా ఫిషెస్, మీకు చూపించి 2 వీక్స్ కూడా అవ్వలేదు, మంచిగా గ్రో అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ మనకి మెయిల్ గప్పీస్ అయితే ఉన్నాయి, ఫీమేల్ గప్పీస్ ఏమయ్యో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, అది చిన్న సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మనం గప్పీస్కి ఫీడ్ చేసుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్గా అయితే వచ్చి తింటున్నాయో. అలాగే మొన్న మనం ప్రిన్స్ ఎక్వేరియంలో ఫిషెస్ అనేవి బై చేసాం కదా, వాటి అప్డేట్ కూడా రేపటి వీడియోలో వస్తుంది, వెయిట్ చేయండి. నాకు చాలామంది కింద అయితే కామెంట్ చేస్తున్నారు, వెయిట్ చేసి రేపు వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే తీసిన వీడియో, మీకు కూడా ఎంజాయ్మెంట్ లాగా అయితే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం మౌలి ఫిషెస్ ఉన్నాయి, జబ్రాస్ కూడా ఉన్నాయి, డానియల్ జబ్రాస్, వాటికి కూడా ఫీడింగ్ అయితే ఇస్తున్నాం. ఇవి అంత మంచి ఫుడ్ అంటే తిన్న వెంటనే ఫిష్కి అనేది హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కింద కామెంట్స్ అయితే చాలామంది చేస్తున్నారు హోమ్ మేడ్ ఫుడ్ చేయమని, అందుకే వీడియో చేశాను ఫ్రెండ్స్. అలాగే మీరు ప్రత్యేకించి నాకు చెప్పవసరం లేదు, నేను చేసే ప్రతి ఫుడ్ హోమ్ మేడ్కి సంబంధించిందే. నేను ఏదైతే లైవ్లో చేసి చూపిస్తానో, అలాగే వెజ్ ఫుడ్స్ అయితే చాలా ఫీడింగ్ అయితే ఇచ్చాం మనం. మన ఛానల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, నేను వారానికి 2 అయినా సరే ఈ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ అయితే ఇంకా మంచి కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్ ఛానల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ మీరైతే చాలా తక్కువ అమౌంటే ఫీడింగ్ అయితే ఇచ్చుకోండి, లేదంటే ఫిషెస్ చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫీడ్ చేశాను కదా, ఇలా మీరు వారానికి ఒకసారైనా 2 వారాలకు ఒకసారైనా ఫీడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి ఫిషెస్. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఈ ఫుడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, ఏదో ఒక 2 రోజులకైనా ఈ ఫుడ్ అనేది సరిపోతుంది. మరి ఫుడ్ మిగిలింది కదా, ఏం చేద్దాం, వేసేద్దామా ఫ్రెండ్స్? ఈరోజు